గుడ్ ఈవినింగ్ సార్. సౌమ్య. రైట్ సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్నికల సమయం ఆసన్నమైంది సార్. అయితే ఇక మెల్లిమెల్లిగా ప్రజల్లోకి వారి వారి స్వరాలను వినిపించడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న గత కొంతకాలంగా జరుగుతున్న పరస్పర దాడులు, వ్యక్తిగత దూషణలు, రాబోయే ఎన్నికల్లో రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది? సౌమ్య, ముందుగా 2022 సంవత్సరానికి గుడ్ బై, 2023 సంవత్సరానికి వెల్కమ్. ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మహాన్యూస్ కుటుంబ సభ్యులు, మహాన్యూస్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మహాన్యూస్ తరపున కోరుకుంటున్నాం. ఇక మీరు అడిగినట్లు 2022 సంవత్సరం ముగుస్తుంది కొద్ది గంటల్లో, 2023 సంవత్సరం రాబోతుంది. రాజకీయ పార్టీల వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 175కి 175 అంటున్నారు. 175కి 175 రావటము సాధ్యమే కాదు, పోవటము సాధ్యం కాదు. 175 రావు, 175 పోవు, రెండూ కూడా సాధ్యం కానటువంటి కామెంట్ని ఆయన నినాదంగా తీసుకున్నారు. ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రజలు మెచ్చి, ప్రజలకి నచ్చి ఒక్క అవకాశం అంటే ఇచ్చినటువంటి అవకాశం 151 సీట్లు. మరి 151 సీట్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో, 2024లో కూడా అధికారం జగన్మోహన్ రెడ్డి గారిదే అన్న అభిప్రాయాలు ప్రతిపక్ష పార్టీల్లో, అన్ని పార్టీలు కూడా అభిప్రాయం వ్యక్తమైంది. అంటే 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నారు, కానీ ఇంకా 4 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా టైట్ ఫైట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అన్నటువంటి భావన చర్చ. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం, అది ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉంది అనేది ఇప్పుడు చెప్పలేకపోయినా, కానీ అటువంటి పరిస్థితిని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చుకున్నారు. అది ప్రతిపక్షం చేసినటువంటి పోరాటం కంటే కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధంతో, ఆయన చేసినటువంటి నిర్ణయాలతో, ఆయన చేసినటువంటి పరిపాలనలో ప్రజలకి నచ్చని, ప్రజలకు మెచ్చని, ప్రజలకి వ్యతిరేకంతో కూడినటువంటి పనులను చేయటం ద్వారా తను 4 సంవత్సరాల్లోనే వ్యతిరేకతతో, ప్రత్యర్థి పార్టీలతో అంటే తెలుగుదేశం, జనసేనతో తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితి స్వయంగా తనకు తాను ఏర్పరచుకున్నారు. ఇందుకు ఒక 5 కారణాలు. తను బటన్ నొక్కటం, డబ్బులు పంపించానని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు, డబ్బులు వెళ్ళి, డబ్బులు వెళ్ళినంత మాత్రాన అద్భుతంగా ఉంది అని అనుకుంటే అది పొరపాటు. డబ్బులు వెళ్ళినంత మాత్రాన ఈ చేత్తో డబ్బులు తీసుకుంటున్నారు, ఈ చేత్తో ఖర్చు పెడుతున్నారు, ఈ చేత్తో డబ్బులు వస్తూ ఉన్నాయి, ఈ చేత్తో ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఖర్చు కూడా అంటే ఎలా, పెనాల్టీల రూపంలో చెత్త పన్ను దగ్గర నుంచి, కరెంటు బిల్లు అధికారుల దగ్గర నుంచి, ఇంటి పన్ను దగ్గర నుంచి, ఇలా మొదలు పెడితే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, ఉపాధి లేకపోవడం దగ్గర నుంచి, ప్రతి ఒక్క అంశంలో కూడా అధిక ధరలు లేదా అధిక వాయింపుడుతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి స్వయంగా ఏర్పడింది. ఇక దీంట్లో మనం చూడాల్సినటువంటి ప్రజల వ్యతిరేకత, అంటే ప్రజా రాజధానిగా చెప్పబడినటువంటి అమరావతి విషయంలో ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ఓకే చెప్పి ఎన్నికల తరువాత దానిని వ్యతిరేకిస్తూ తను ఒక కామెంట్ చేశారు. ఏమని, అమరావతికి మేము అనుకూలం, అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాట మార్చి 3 రాజధానులను చెప్పడంతో ప్రజా రాజధాని ఉద్యమం తీవ్ర రూపమైంది. 2022లో మహాపాదయాత్రలతో ప్రజలలోకి రాజధాని విషయంలో ఒక వ్యతిరేక భావనని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడగట్టుకున్నారు. నెంబర్ వన్, ఈ విషయంలో 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
మూడు రాజధానులను ఏర్పాటు చేయటంలో ఎక్కడా కూడా సఫలీకృతం కాలేకపోయారు. కోర్టు విషయంలో అలాగే చెప్పారు, హైకోర్టు విషయంలో ఇక్కడ అదే చెప్పారు, వైజాగ్ అన్నారు, ఇంతవరకు ఆయనే వైజాగ్ బాగాలేదు. మరలా ఇప్పుడు ఇవాళ ధర్మాన ప్రసాద్ రావు గారు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు, కోస్తాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది నెంబర్ వన్ అమరావతికి సంబంధించి. నెంబర్ టూ ఉపాధి, అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విపరీతంగా తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, లేదా ఎడ్యుకేషన్ కోసం, లేదా ఇతర ఎక్కడైనా కానీ బయటికి వెళదాము అనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఒడిశా కావచ్చు, బీహార్ అయినా వెళ్తాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేటువంటి భావన ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇసుక కొరత, అంటే అక్కడ అంటే ఉన్న సమస్యలు, అంటే ప్రతి అంశంలో కూడా సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో ఇవన్నీ కూడా క్రియేట్ అయినాయి. పోలవరం ఇబ్బందికరమైనటువంటి అంశం, ఇక ప్రత్యేక హోదా, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ప్రత్యేక హోదా మెడలు వంచి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం వస్తుంది, ప్రతి ఒక్క యువతికి ఉద్యోగం వస్తుంది, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ఒక్కడైతే ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఇప్పటికీ నేను లెటర్లు ఇస్తూనే ఉన్నానని చెప్పడంతో ప్రజలలో, అంటే ఆయన మాట తప్పారు, మాట తప్పును మడమ తెప్పును అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట తప్పారు, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారు, పోలవరం పూర్తవుతుందన్నారు ఆ విషయంలోనూ మాట తప్పారు, విభజన హామీలను సాధించడంలోనూ మాట తప్పారు అనేటువంటి అభిప్రాయాలు ప్రజలలో ఒక విపరీతమైనటువంటి చర్చకి వెళ్ళాయి. అదే వ్యతిరేకత కారణమైనటువంటి అంశాలు. ఇక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి ప్రతి విధానం కూడా, సిపిఎస్ రద్దు విషయంలో కాణించి ప్రతి విషయంలో కూడా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి నిరంకుశత్వమైనటువంటి వ్యవహారం ఉద్యోగులని తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేసినాయి. డబ్బులు రాకపోవడం, నష్టం జరగటం ఒక పద్ధతి, ఒకటో తారీఖు జీతాలు పడకపోవడం ఇంకో పద్ధతి అయితే, కానీ వాళ్ళకు మనోవేదనకి గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాగ మనం చూసుకుంటా పోతే మద్యం విషయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది. అలాగే అంటే మద్యం విషయంలో ఆరోగ్యకరంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఇక ఇలా చూసుకుంటే కేసులు, ప్రజావేదిక అంటే ఎవరైనా ప్రభుత్వం డబ్బులతో కట్టినటువంటి ఒక ప్రజావేదికని కూలగొట్టడం అనేటువంటి దగ్గర నుంచి మొదలైనటువంటి ప్రతి అడుగు కూడా, ప్రతి అడుగు, ప్రతి కేసు, ప్రతి వివాదం, ప్రతి కొట్లాట, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి గారు చూడటానికి ప్రశాంతంగా ఉంటారు లేదా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ప్రశాంతతో కూడినటువంటి అంశాలు ఉంటాయి, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం విభిన్నమైనటువంటి వైఖరితో ఉండటం, కొంత పూర్తిగా ఆ వైఖరి, వ్యతిరేక వైఖరి రావడానికి అదొక కారణమైంది. ఇక ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2018 అంటే 19 ముందు తన పాదయాత్రలో పాల్గొన్నప్పుడు 3648 కిలోమీటర్లు తన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలతో విపరీతంగా మమేకమయ్యారు, ప్రజలతో విపరీతమైనటువంటి నాయకులతో మమేకమయ్యారు, కలిసి పాదయాత్ర చేశారు, కలిసి వాళ్ళతో సహపతి భోజనాలు చేశారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు, ఇలా అనేకమైనటువంటి అంత దగ్గరగా ప్రజలతో, నాయకులతో అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క నాయకుడితో కూడా ఆ స్థాయిలో అటాచ్మెంట్ ఉండలేకపోయారు. ప్రజలతో అసలు కలిసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. నాయకులతో కలిసినటువంటి పరిస్థితిలో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని 4-5 సార్లు కలిసి ఉంటారు, సంవత్సరానికి ఒకసారి. అంటే అలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. మంత్రులు కూడా అటువంటి పరిణామాలు ఉన్నాయి. స్వయంగా మంత్రులు కానీ ఎవరైనా కానీ స్వయంగా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి దగ్గర స్వతంత్రంగా వెళ్ళి స్వతంత్రంగా చర్చించి ఆ శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కావచ్చు, జిల్లాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, చర్చించి ఒప్పించి వాళ్ళ పనులని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా అటువంటి సౌహృద్భావ వాతావరణం, అంటే అటువంటి అనురాగంతో కూడినటువంటి వాతావరణం, అటువంటి ప్రేమతో కూడినటువంటి వాతావరణం అక్కడ కూడా వాళ్ళకి ఆ సయోధ్య కానీ లేదా అటువంటి ఇది కానీ ఏర్పడలేదు. దాంతో వాళ్ళందరూ కూడా డిటాచ్ అయిపోయారు. వైసీపీ పార్టీలో నాయకులు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎన్నికలకి ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తారు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తారు కాబట్టి గెలిస్తే ఆ అకౌంట్లో పడతాయి, గెలవకపోతే మనం చేయగలిగింది లేదు, కానీ గెలిచే ప్రయత్నం మనం చేద్దాం,
ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కిన తర్వాత గెలుస్తూ ఉంటున్నారు, ముఖ్యమంత్రి గారు రేపు డబ్బులు ఇస్తారు, ముఖ్యమంత్రి గారే రేపు ఎలక్షన్ కూడా చూసుకుంటారు కాబట్టి మనకి ఇబ్బంది లేదనేటువంటి భావనతో చాలామంది ఉన్నారు. అంటే మొదటిసారి ఎమ్మెల్యేలకు అసలు ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి చాలా అంశాలు తెలవకపోవటం, అదేవిధంగా సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు మనోవేదన పొందుతూ ఉండటం, ఇట్లాంటి చాలా అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమైనటువంటి. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే కొత్త జిల్లాల ఏర్పాటు ఒక సుపరిణామంగా చూడవచ్చు. అట్లాగే బటన్ నొక్కటం ఒక సంక్షేమ పథకాలు, రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు, ప్రతి ఒక్క రైతు మీద 260,000 రూపాయలు అప్పు, ఇలా అనేకమైనటువంటి అప్పులు, రాష్ట్రం భారతదేశంలోనే 1గా ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి కేంద్రంగా మారినప్పటికీ ఆయన బటన్ నొక్కటం విషయంలో మాత్రం వాళ్ళు ఆయన పంపిస్తుండటం అనేటువంటిది, ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ మీద దాని మీదే ఆధారపడి దాని మీదే ఉన్నటువంటి వాళ్ళకి అదొక లాభకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి అంశంగా చూసుకుంటున్నారు. ఇక మిగిలినటువంటి అంశాలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, లేదా టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి కావచ్చు, లేక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ప్రయత్నం కావచ్చు, లేదా మంత్రుల్ని లేదా మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల్ని వీళ్ళందరినీ కూడా అరెస్టులు, కేసులు, రిమాండ్లు, కోర్టులు ఇవన్నీ ఒక బాగా ఒక రకమైన ఇబ్బందికి గురి చేసినాయి ప్రజల్లో. సైకలాజికల్గా ఏంటి నిద్రలేసిన దగ్గర నుంచి కోర్టులు ఏంది, కేసులు ఏంది, పోలీస్ స్టేషన్లు ఏంటి, సమాజం ఎటుపోతుంది, అసలు ఏంటి అంత అవసరం, ఇటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి ఉన్నటువంటి వ్యక్తికి, కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న మహిళలు కూడా ఇటువంటి అంశాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి దేనికి సంకేతం అనేటువంటి చర్చ జరిగింది. మనం అధికారం ఇచ్చాం, చక్కగా పరిపాలించవచ్చు, ప్రజల ఆమోదం పొందవచ్చు, అంతేగాని విభేదాలు, విధ్వంసాలు లేదా కేసులు, కొట్లాట్లు దేనికి అనేటువంటి ఒక భావన ప్రజల్లో చర్చనీయాంశమైంది. అదొక వ్యతిరేకతగా మారినటువంటి పరిణామంగా చూడవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 151 వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ మనుగడ ఎలా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ ఇక 10 సంవత్సరాల పాటు అధికారం లేకపోతే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఏంటి పరిస్థితి అన్నటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి భయానకమైనటువంటి పరిస్థితి నుంచి 2022 డిసెంబర్ నాటికి, ఈ రోజు నాటికి చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక బలంగా పోటీ ఇచ్చే విధంగా, బలంగా వైసీపీని ఎదుర్కొనే విధంగా, ప్రభుత్వ వ్యతిరేకతని పూర్తిగా తమ వైపు తిప్పుకునే విధంగా, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం అవసరం, ఏం చేశారు, ఏం తీసుకొచ్చాను, ఏమి చేయగలిగాను, ఏమి చేస్తే బాగుంటుందనేటువంటి ఆయన విజన్ ఏదైతే 5 సంవత్సరాలు నడిపించిందో, ఇప్పుడు మరలా ఆయన విజన్ అయితేనే బాగుంటుందనేటువంటి ఒక భావనకి ప్రజలను అటువైపు టర్న్ చేసింది. ఎందుకు టర్న్ చేసింది అంటే పూర్తిగా అది ప్రభుత్వ వ్యతిరేకతతోటే చంద్రబాబు నాయుడు గారు వైపు టర్న్ అయ్యారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే అనేటువంటి భావన కాదు. ఆయన చేయలేకపోయాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, మళ్ళీ ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందనేటువంటి ఒక భావన ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు, యువకులు ఎవరైతే ఇప్పుడు, ఎందుకంటే ఆయన వెళ్తున్నటువంటి పాదయాత్ర, ఆయన వెళ్తున్నటువంటి యాత్రలో కూడా ఇదేం కర్మలో ఇంకో దగ్గర యూత్ వస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు అంత యూత్ లేదు ఆయనకి. ఎందుకు వస్తున్నారంటే రీజన్ ఆయన వైపు టర్న్ అవుతున్నారు, అంటే రాష్ట్రం అనేటువంటి అంశం కోసం టర్న్ అవుతున్నారు. దాంతో అక్కడ ఒక ఆయనకు ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఇది 2022కే వైసీపీ అధికారంలోకి ఫైట్ అంటే కష్టం అంటారు లేదా ఫైట్ అంటారు, లేదు ఇప్పటికీ ఎవరికైనా కానీ 50-50 ఛాన్సెస్ ఎవరికైనా 50-50 ఛాన్సెస్ కానీ ఒక ఫైట్, బలమైనటువంటి ఫైట్కి ఆయన తీసుకొచ్చుకోగలిగాడు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ లేదా ఆయనకు ఉన్నటువంటి ఇమేజే ఇవాళ అక్కడి దాకా వచ్చింది. చాలామంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం పోతే కనపడకుండా మాయమైపోయారు, చాలామంది మంత్రులు మాయమైపోయారు, చాలామంది నాయకులు మాయమైపోయారు, కానీ ఆయన ఒక్కడే నిలబడ్డాడు, ఆయన ఒక్కడే దాన్ని ప్రయత్నం చేశాడు, ఆయన ఒక్కడే ఈరోజు పార్టీని నిలబెట్టుకొని మరలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అది ఓన్లీ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు. ఇక జనసేన, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కింగా కింగ్ మేకరా అంటున్నారు. ఎస్, పవన్ కళ్యాణ్ కింగే, కింగ్ మేకరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయన కింగ్ అవుతాడు, కింగ్ మేకర్ అవుతాడు. ఏదైనా కానీ రాష్ట్ర భవిష్యత్తు అన్నటువంటి ముఖ్యం అనేది ఆయన పదే పదే చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటున్నానంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నేను కాంక్షిస్తాను అని చెప్పని చెప్తున్నటువంటి అందరికీ చెప్తున్నటువంటి ఒక మెసేజ్, అటువంటి మెసేజ్తో ఇటువంటి పరిణామం. అదే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే మాత్రం, తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే మాత్రం
రేపు ఎన్నికలలో సునామీ ఉంటుందనేటువంటి భావన కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. సునామీ, అది సునామీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుందో కూడా తెలవనటువంటి ఒక సునామీ ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ప్రజల్లో లేదా ఉన్నటువంటి ఒక చర్చనీయాంశం. ఎందుకు ఆ పరిణామం ఉంటుందంటే, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్ప్లిట్ అవ్వకుండా ఉంటే గనక అటువంటి పరిణామం ఉంటుందనేటువంటిది చెప్తున్నారు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా, అంటే ఇటీవల నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత కొంత సన్నగిల్లేరన్నారు, కానీ ఆయన ఎక్కడా సన్నగినలేదు. ఆయన ఎక్కడా తను ఆరడుగుల బుల్లెట్ ఎలా అయితే నిలబడిందో ఆరడుగుల బుల్లెట్ అలాగే నిలబడి ఉన్నాడు స్టాండ్ మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నా పోరాటం ఉంటుందని పవన్ కళ్యాణ్ నిలబడి నా స్టాండ్ అలాగే ఉంది తప్ప అటు ఇటు వంకర్ల టింకర్లు ఏం తిరగలేదు. అందుట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు ప్రస్తుతానికి. మరి ఇటువంటి నేపథ్యం మరి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ జనరల్గా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి, లేదా ఎదురుగా వచ్చి పొడవటం ఉండదు, వెన్నుపోట్లు ఉంటాయి, కసక్కన పడుస్తారు వెనకమాల నుంచి. అట్లాగే ఏమైందో తెలియదు కానీ భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ఇప్పుడు మనం వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ మధ్య, అందుకని మనం మొన్న ఉన్న అంశాలను కూడా కొంత చూసినట్టుగా చెప్పి చెప్పినట్టుగా అట్లా పోదామనేటువంటిది నా అభిప్రాయం. సరే బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో సరే వాళ్ళు ఎక్కడున్నాము ఏంటి అని అంటే, వాళ్ళు 8% వచ్చింది అంతకుముందు 100 కంటే తక్కువ, ఇప్పుడు అంతకంటే కొద్దిగా పెరుగుండొచ్చేమో తప్ప వాళ్ళ ప్రభావం కానీ ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో వాళ్ళకున్న బలం, 29 రాష్ట్రాల్లో బీజేపీకున్న బలము ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఉపయోగపడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వలన బీజేపీ బలపట్టలేదు అన్నటువంటి విమర్శ చాలా తీవ్రంగా ఉంది. అది ఓన్లీ ఫెయిల్యూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం తప్ప బీజేపీ కేంద్ర నాయకత్వం అని కాదు, లేదా కేంద్ర నాయకత్వం ఆదేశాలని రాష్ట్ర నాయకత్వం పాటించడం వలన కావచ్చు, ఎక్కడైనా కానీ అక్కడ మైనస్ ఏర్పడింది అనేటువంటి దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ లేదా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఒక స్పేస్ అంటే తీసుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా అడుగులు వేయటానికి వాళ్ళకి స్పేస్ దొరక్క వాళ్ళు మరలా అట్లా ఆగిపోతున్నారు. ఇక బీజేపీ కనుక టీడీపీ జనసేనతో కనుక బీజేపీ కలవకపోతే వామపక్షాలు టీడీపీ జనసేనతో కలవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఒక సంకేతాలని ఇస్తూ ఉన్నారు. మరి 2023లో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే, ఇప్పటి వరకు మనం 2022 అంశాలు, 2023 అంశాలు మనం చూస్తే, ఇక 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి పరిణామాలను మనం చూస్తే, పల్నాడులో మనం చూసాం ఇంత పెడ కత్తెత్తుకొని ఇలా కూర్చొని ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఆ తిప్పిన మనిషి, కత్తెత్తుకొని తిప్పిన మనిషిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవతల మీద మర్డర్ కేసులు పెట్టారు. మరి అలాంటి పరిస్థితులు, ఇళ్ళు దహనాలు, ఆఫీస్ దహనాలు, కార్లు దహనాలు, ఇటువంటి పరిణామాలని మనం కళ్ళ ముందుగా కొద్ది రోజుల ముందు చూసాం. 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు, పల్నాడు లాంటి దాడులు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, హత్యలు కావచ్చు, బాంబులు కావచ్చు, గొడ్డలు కావచ్చు, ఇటువంటి ప్రతీకార చర్యలతో రేపు 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దద్దరెల్లబోతుంది. ఇది మనం ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో 2023లో ఇటువంటి సంఘటనల్ని మనం ఇక్కడ కూర్చొని అనేకం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. ఎందుకనంటే విమర్శలు, ప్రతి విమర్శలు దాటి దాడులు, ప్రతి దాడులు దగ్గరికి వెళ్ళినటువంటి పరిణామాలను చూస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది. మరి అటువంటిది రాకుండా ఉండాలి అంటే రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వీడి, తమ అధికార కాంక్షల్ని లేదా అధికారం కోసం చేసేటువంటి కుట్రలను వీడి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉంటే గనక అటువంటి ఇది ఉంటుంది. అలాగే ప్రజలు కూడా ఆలోచనాత్మకంగా ఐకమత్యంతో ఇటువంటి విషయాల విషయంలో కొంచెం ఒక స్పందనతో కూడినటువంటి ఒక మెసేజ్ ఇస్తూ స్పందనతో కనుక వాళ్ళు నిలబడగలిగితే ఇటువంటి కట్టడి చేయబడుతూ ఉంటాయి. లేకపోతే రేపు జరగబోయేటువంటి విధ్వంసాలు పరాకాష్ఠగా చేరబోతున్నాయని చెప్పడంలో చూడొచ్చు. మనం చూస్తే 20-25 సంవత్సరాల క్రితం బాంబులతో దద్దరిల్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల్లో. మరొకసారి అటువంటి పరిణామాలకు కూడా రేపు కేంద్ర బిందువు కాబోతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. 2023లో గనక ముందస్తు ఎన్నికలు ఆర్థికపరమైన సమస్యలతో ముందస్తు ఎన్నికలతో గనక జరిగితే పరిణామాలు వస్తే ఖచ్చితంగా ఇది రేపు 1వ తారీఖు నుంచే మొదలైద్దా లేదా 1వ తారీఖు నుంచి మొదలైద్దా
ఎక్కడ నుంచే అటువంటి ప్రమాదకరమైనటువంటి ఘంటికలు, ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటే తప్ప ఇటువంటి వాటిని అరికట్టలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పసిబిడ్డ లాంటి రాష్ట్రం, 8 సంవత్సరాలు ఉన్నటువంటి పసిబిడ్డ లాంటి రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. ఎందుకంటే 8 సంవత్సరాల పిల్లవాడిని మనం పట్టుకొని, చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి తప్ప 8 సంవత్సరాల పిల్లవాడిని నేషనల్ హైవే మీద వదిలేస్తే వాడు ఎటు పరిగెడతాడో తెలియదు, ఎటు వస్తాడో తెలియదు. 8 సంవత్సరాల పిల్లవాడిని మనం నీళ్ళల్లో పట్టుకొని, చేయి పట్టుకొని లేదా ఎత్తుకొని దాటించాలి తప్ప నీళ్ళల్లో వదిలేస్తే నీళ్ళల్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి ప్రమాదాలని పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ చేత్తో పట్టుకొని నడిపించాలి. అంటే చేత్తో పట్టుకోవడం అంటే పట్టుకొని నడిపించడం ఏమని అనుకోవచ్చు, అంటే అంతటి బాధ్యతని ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుంటేనే రాష్ట్రం నిలబడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది తప్ప లేకపోతే సర్వనాశనానికి దిశగా అడుగులు వేస్తుందనే దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు సౌమ్య. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక వైఎస్ వివేక కేసు విషయం కావచ్చు లేదా మిగిలినటువంటి కేసు విషయాలు కావచ్చు, కొంత రేపు రాష్ట్రంలో కూడా కొంత ప్రభావాన్ని చూపించేటువంటి పరిణామాలుగా ఉన్నాయి. అలాగే మీడియా మీద కూడా విపరీతమైనటువంటి ఏమంటాం దాన్ని, విపరీతమైనటువంటి ఒత్తిడి కావచ్చు, విపరీతమైనటువంటి కేసులు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో 2023 సంవత్సరంలో ఇవన్నీ కూడా చూడబోతున్నాం. మీడియా మీద దాడులు జరుగుతాయి, మీడియా మీద కేసులు పెడతారు, మీడియా మీద స్వేచ్ఛని హరించేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా 2023 సంవత్సరంలో చూడాల్సినటువంటి పరిణామాలని మనం కళ్ళ ముందు చూడబోతున్నాం, ప్రజలు కూడా చూడబోతున్నారు. ఎటువంటి సంకోచం, ఇవన్నీ జరగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి స్వార్థాలు అటువంటి సంకేతాలకి నాంది పలుకుతున్నాయని చెప్పడంలో ఇక ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి మురళి ఉన్నారా? యా మురళి, ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. 2023లో ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది? అంటే ఇక్కడ ఒక అంశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని హయ్యెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎన్నికలు జరిగేది ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోనే. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు నుంచి 50 కోట్లు లేదా 60 కోట్లు 70 కోట్లు పెట్టేటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు, డబ్బు పెట్టే వాళ్ళకే సీట్లు. పార్టీ కోసం కష్టపడితే లేదా పార్టీ కోసం నిలబడితే లేదా పార్టీ కోసం కుటుంబాలు ప్రాణాలు ఇచ్చినా కానీ సీట్లు లేవు, ఓన్లీ డబ్బుందా, కమాన్ జానీ, ఎవరికైనా సరే సీటు. అంటే ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకే సీటు, ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీలు అన్ని అన్ని పార్టీలు ఒకటే దీంట్లో ఉన్నాయి. కాబట్టి డబ్బు పెట్టే కొంది విభేదాలు, ఘర్షణలు, విద్వేషాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా ఉంటారు కాబట్టి ఇటువంటివి కూడా ఉంటాయి. అందుట్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుల వైఖరి, ప్రభుత్వాల వైఖరి అటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. కావున దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, 2023లో ఏం జరగబోతుంది అనుకోవచ్చు రాష్ట్రంలో? సార్, ఎన్నికలు వస్తున్నాయంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది సార్. అందులో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే కనుక దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల వాతావరణం కలిగినాయి సార్. అయితే ఒకసారి ప్రధానంగా చూస్తే కనుక అధికార పార్టీ ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తాను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజలపైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు సార్. అంటే నేను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ తనను గెలిపిస్తాయని ఒక ఆలోచన, ప్రజలకు నేను చాలా చేశాను, ప్రజలు నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకం పెట్టుకున్నారు సార్. ప్రతి వ్యక్తి కూడా ప్రజల మీదే ఆశలు పెట్టుకోవాలి, ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల మీద నమ్మకం పెట్టుకోవాలి సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఉన్నాయి సార్. ప్రధానంగా చూస్తే కనుక ఆయన ముఖ్యంగా కూడా ప్రాంతాల మధ్య కొంత విభేదాలు తెలియకుండానే సృష్టించారు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2 ముక్కలు విభజన చేసిన తర్వాత తెలుగు రాష్ట్రంలో ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు మనుగుడు లేకుండా అయిపోయిందండి. అసలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మర్చిపోతున్నటువంటి పరిస్థితి, అంటే ప్రజల మధ్యలో విభేదాలు సృష్టిస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీకి రుచి చూసిందండి. దాదాపుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 3 రాజధానుల పేరుతోటి ప్రాంతాల మధ్య కొంత అంతర్గతంగా బయటికి తెలియకుండా ప్రజల మధ్య కనిపించిన విభేదాలు మొదలయ్యాయండి. ఆ విభేదాలు అనేవి వైసీపీ పార్టీకి రేపు ఎలక్షన్ అయిన తర్వాత కొంత మైనస్ గానే కనిపించే అవకాశం ఉంటుంది సార్. దీంతో పాటుగా సామాజిక వర్గాల వారీగా కూడా కొంత అంతరాలు కలిగించారండి. అంటే అది పార్టీ కలిగించకపోయినప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల, పార్టీ ఇస్తున్నటువంటి విధానాల పట్ల సామాజిక వర్గాల మధ్య కూడా కొంత అంతరాలు పెరిగిపోయినాయి. ఇది కూడా సమైక్యతకు దెబ్బతింది, రేపు పొద్దున్న ఎలక్షన్ సమయంలో రకరకాల ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది సార్. ఇంకా దీంతోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవ రాహిత్యంతో అభివృద్ధి విషయం పూర్తిగా కుంటుపడిందండి.
అభివృద్ధి కుంటుపడితే కుంటుపడింది కానీ రాష్ట్రంలో అంటే ప్రతి దాని మీద కూడా కోపం, అంటే ఎవరేం మాట్లాడినా కోపం, ఎవరే స్టేట్మెంట్ ఇచ్చినా కోపం, సోషల్ మీడియా పోస్ట్ పెడితే కోపం, దానివల్ల ఆ కేసులు పెట్టడం వల్ల ప్రజలు ఈ విధానాన్ని కొంత ఏమాత్రం స్వాగతించట్లేదండి. మంచిగా చెప్తే ఎవరైనా వింటారు, లౌకికంగా చెప్తే ఎంత వింటారు, కానివ్వండి కొట్టి చెప్తానన్నా లేకపోతే నీ సంగతి చూస్తానని చెప్తే వాడు కూడా ఎంతో కొంత తిరగబడతాడండి. అటువంటి పరిస్థితులు ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు కొంత ఇబ్బంది కలిగించినట్టు, అంటే అతను ప్రజల మీద కేసులు పెట్టకపోయినా అతనికి నచ్చిన అభిమాని మీద, అతనికి నచ్చిన నాయకుడి మీద, అతనికి నచ్చిన లీడర్ మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల వల్ల ఆ ప్రజలకి కొంత వ్యతిరేకత కనిపించింది సార్. ఇలాగ అంటే ఒకటి రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ భాగం మైనస్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిపై రానున్న ఎన్నికలు ఎన్నింటినీ కూడా అధిగమించి ఎన్నికల ప్రచారం చేయవలసి ఉందండి. అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగస్తులకి తాయిలాలు ఇచ్చినా లేదా ప్రజలకు మళ్ళీ కొత్త హామీలు ఇచ్చినా ఇవన్నీ మర్చిపోరండి జనం, ఎందుకంటే మనసులో ఒకసారి నాటికపోతే కనుక అది మర్చిపోరండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రజావేదిక కూల్చారో ఈ రోజుకి కూడా ప్రజావేదికకు అనవసరంగా కూల్చారనే భావం ప్రజల్లో ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ప్రజల మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే మర్చిపోరండి. ఆ మర్చిపోయే విధానం తక్కువ టైంలో చేయటం అనేది కొంత కష్టం అండి. ఇక ముఖ్యంగా కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగుల యొక్క యూనిటీ కానీ ఉద్యోగ సంఘాలు చేసుకున్న నిర్ణయాలు కానీ చాలా కీలకమైనవండి. కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూడా ఉద్యోగ సంఘాలు పూర్తిగా కూడా ప్రభుత్వం ఎందుకనో ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండానే వ్యతిరేకత చేసేసుకుందండి. ఉద్యోగులకి కనీసం వారి సమస్యలు పరిష్కరించవచ్చు పరిష్కరించకపోవచ్చండి. ఉద్యోగ సంఘ నాయకులు వచ్చి ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి వారిని కూర్చోబెట్టి వారిని మాట్లాడి మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను, నాకు కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రం కొంత ఇబ్బందులు ఉందంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ లీడర్స్కి చెప్పుకుంటారు. కానీ అసలు ముఖ్యమంత్రి గారు లోనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి వారితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సరే ఆయన ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు అనే విషయం మర్చిపోయారండి. సిపిఎస్ మర్చిపోయి జిపిఎస్ తీసుకొచ్చారు. ఆ జిపిఎస్ వల్ల మనం కొత్త చట్టం తీసుకొచ్చి అసలు వచ్చే ప్రభుత్వాలు కూడా సిపిఎస్ రద్దు చేయకుండా చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి, ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా పక్కన పెడితే ఉద్యోగస్తుల మనసులో మాత్రం ప్రభుత్వం మన పట్ల కొంత చిత్తశుద్ధితో లేదు, సానుకూలంగా లేదు, ఈ ప్రభుత్వం ఉద్యోగులకి అట్లా అభిమానం చూపట్లేదు అనే ఒక భావన అయితే వారిలో ఉందండి. అందుకని ఉద్యోగ సంఘాలు కూడా కొంత వ్యతిరేక భావంతో ఉన్నారు ప్రభుత్వం మీద. అంటే ఇటువంటి నాలుగైదు ప్రతికూల అంశాలను అధిగమించి, రాజకీయ ఒత్తిడిని అధిగమించి, ఆయనకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఒక్కదాన్నే ఆయన చూపించుకుని గెలవాలంటే చాలా కష్టపడవలసిన అవసరం ఉందండి. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర ఎంత కష్టపడి చేశారో అంతకు మూడు రెట్లు కష్టపడితేనే కానీ ఈసారి ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం వైసీపీ పార్టీకి సంబంధించి. ఇది ప్రభుత్వ పరంగా చూస్తే సార్. ఇక రాజకీయ పరంగా చూస్తే కనుక వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ వెళ్తానికి సన్నద్ధం అవుతుంది. ఎందుకంటే 2019 నుంచి మేము ఒంటరిగానే వెళ్తాం, మాకు ఎవరితోటి పొత్తులు అక్కర్లేదు, మాకు ఎవరితోటి అవసరం లేదు, మేమే సింగిల్ పులి అంటూ వస్తున్నారండి వాళ్ళు. ఓకే, అంతవరకు ఆ పార్టీకి ఉన్నటువంటి స్టాండ్. కానీ విపక్ష పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూడా జనసేన పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికలు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి 10% ఓటు షేరింగ్ ఉందండి. అంటే దగ్గర 50 లక్షల ఓట్లు వైసీపీకి పడితే 20 లక్షల ఓట్లు దగ్గర 23 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయండి. అంటే 30 లక్షల ఓట్లు మాత్రమే రెండింటికి వెచ్చాల్సి ఉంది. కానీ సీట్ల పరంగా చూస్తే కనుక అక్కడ 151 ఉన్నాయండి, ఇక్కడ 23 ఉన్నాయి. అంటే అంత వ్యత్యాసం, ఓట్లలో 30 లక్షల వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా సీట్లు మటుకు చాలా వేరియేషన్ కనపడ్డాయి. ఎందుకంటే వైసీపీ పార్టీ 57 స్థానాల్లో అతి స్వల్ప మెజార్టీతో బయటపడిందండి. ఆ అతి స్వల్ప మెజార్టీ ఎలా వచ్చిందంటే జనసేన, తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేయటం. కానీ 2014 భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిపి పోటీ చేసినాయి. అప్పుడు ఆ ముగ్గురు బలం పెరిగింది. ఇక్కడ వేరువేరు పోటీ చేయడం వల్ల ఈ మూడు మొక్కలు ఎప్పుడైతే అయినో వైసీపీకి 151 స్థానాలు వచ్చినాయి. నిజంగా కూడా 151 స్థానాలు ప్రజలు ఇచ్చినప్పుడు మంచి పరిపాలన అందించవచ్చు. మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, లేదా 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఎందుకంటే అలా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయండి, కేరళ కానీ ఒరిస్సా కానీ చూస్తే ఏకచిత్రాధిపత్యంగా ఆ పార్టీలు పరిపాలిస్తూ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆయన పరిపాలన అందుకున్న తర్వాత ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడటంతో ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. కానీ 2023 వచ్చిన ఎన్నికలు, 2024 ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం అయితే చాలా కీలకంగా మారబోతుందండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కనుక 2014 విధానంగా కనుక ఒక స్టేజ్ మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి ఉంటుందండి. ఎందుకంటే మళ్ళా ఈ మూడు పార్టీలు బలపడతాయి. తెలుగుదేశానికి ఓట్ షేరింగ్ పెరిగింది, జనసేనకి ఓట్ షేరింగ్ పెరిగింది, నెక్స్ట్ బీజేపీ పవర్ లో ఉందండి. ఇక్కడ అది హెల్ప్ అవుతుంది అండి, ఓట్ షేరింగ్ తక్కువ ఉన్నప్పటికీ హెల్ప్ అవుతుందండి. ఆ మూడు పార్టీలు కలిపితే కనుక పోటాపోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఇది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్స్. ఓకే,
రైట్ జనసేన సార్, జనసేన పార్టీకి అయితే సార్ ప్రధానంగా రెండు అంశాలు కనపడుతున్నాయి సార్. ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే ప్రధానమైనటువంటి ఆకర్షణ సార్. అతను తీసుకుంటున్నటువంటి విధి విధానాలు కానీ ప్రజాస్వామ్య విధానాలతో పాటుగా ఆయన అంటే 2004 ఎలక్షన్ ఇది పెట్టినప్పటికీ కూడా పార్టీ 2009 పార్టీ పెట్టినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క సీటు కూడా మేము గెలవకపోయినా నేను ప్రజా సమస్యల కోసం పోరాడతానని చెప్పి ఆయన ఇప్పటివరకు రాజకీయాల్లో ఉండటం అనేది ఆ పార్టీకి ప్రధానమైనటువంటి బలం సార్. దానికి మైనస్లు ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా రాజకీయాల్లో ఉండలేదు, సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు పార్ట్ టైమ్గా ఉంది, అది ఆయన రెగ్యులర్గా రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని ఒక భావన ప్రజల్లో ఉంది. రెండోది ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ అండి. రాజకీయ పార్టీ నడుపుతున్నప్పటికీ కూడా పరిపాలనా విధానాల పట్ల కొన్ని అంశాల పట్ల ఆయనకి కొంత రాజకీయం కొంత అనుభవం తక్కువ. మూడోది జనసేన పార్టీకి గ్రౌండ్ నుంచి కూడా క్యాడర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందండి. ఎక్కడ కూడా ఆ పార్టీలో అనుభవం ఉన్నటువంటి నేతలు కానీ గతంలో నాయకులుగా పనిచేసినటువంటి లీడర్లు కానీ లేకపోవడం ఆ పార్టీకి బాగా మైనస్ అండి. దీంతో పాటుగా జనసేన పార్టీకి ప్లస్ మైనస్ కూడా కాపు సామాజిక వర్గం అండి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం కొంత బలమైన ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఎక్కువగా వారు ఓట్లు వేస్తారనేది ఆ పార్టీకి ప్లస్ అయితే, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అనేది ముద్రపడటం అనేది ఇతర సామాజిక వర్గాల నుంచి రావాల్సినటువంటి ఓట్ షేరింగ్ తగ్గే అవకాశాలు ఉంది. అందుకని కాపు సామాజిక వర్గం అనేది అటు జనసేనకి ప్లస్ అవుతుంది, ఇటు మైనస్ అవుతుందండి. అంటే ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మా ఆయన తీసుకుంటున్న వంటి నిర్ణయాలు వాటిని ప్రజల్లోకి ఆ పార్టీ మీద ఉన్నటువంటి మైనస్ అంటే క్యాడర్ లెస్, కాపు సామాజిక వర్గం, అదేవిధంగా కూడా పార్టీలో బలమైనటువంటి నిర్మాణం లేకపోతే. మురళి ఈ పాయింట్ రైట్ మీరు సార్ మురళి కాపు సామాజిక వర్గం జనసేనతో ఉంది అని అంటే అందువలన ఆ పార్టీకి లాభము నష్టం అని అంటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సార్. ఇప్పుడు అది ఇప్పుడు టైము మనం ఓన్లీ అనాలిసిస్ మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి వద్దు, దాని గురించి నేను ఒక పాయింట్ చెప్పేస్తాను. మనకు 18% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మరి మొన్న పవన్ కళ్యాణ్తో ఎందుకు మరి అందరూ నిలబడలేదు, ఎందుకు 6.5% వచ్చింది? మరి నిలబడి ఉంటే మొత్తం 18% రావాలి కదా, నెంబర్ వన్. నెంబర్ టూ, జనసేనతో కాపు సామాజిక వర్గం ఉంది అని అంటే మరి టీడీపీతో కమ్మ సామాజిక వర్గం ఉంది కదా, మరి వైసీపీతో రెడ్డి సామాజిక వర్గం ఉంది కదా, మరి ఏమైనా దాపిడితే దాగాయా ఏంటి, ఇవన్నీ ఏమైనా చీకట్లో ఉన్నాయా, అన్నీ బయటే ఉన్నాయి. అయితే కొంతమంది ఎక్కువ అటు ఉంటారు, కొంతమంది తక్కువ ఇటు ఉంటారు, కొంతమంది ఎక్కువ అటు ఉంటారు. మరి టీడీపీని కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకున్నట్టుగా, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకున్నట్టుగా, మరి 2019 కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఎందుకు ఓన్ చేసుకోలేదు? మరి నిలబడాలి కదా. మరి అంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని ఈక్వేషన్ అప్పుడు ఎక్కువగా టర్న్ అవుతుంది. అంటే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ నాయకత్వం టర్న్ అవుతుంది. ఈసారి అటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈసారి సామాజిక వర్గం అవునన్నా కాదన్నా 2019 నిలబడలేదు, కానీ 2023 కావచ్చు, 2024 కావచ్చు కాపు సామాజిక వర్గం బలంగా పవన్ కళ్యాణ్తో నిలబడబోతుంది అనటంలో ఎటువంటి సంకోచం లేదు. దానివలన జనసేనకు వచ్చిన నష్టం కానీ ఇటువంటిది ఏమీ లేదు. ఓకే రైట్, ఓకే మురళి రైట్, థ్యాంక్ యూ. ఇక అనిల్ ఉన్నట్లున్నాడు. యా అనిల్, ఏంటి 2023 తెలుగుదేశం పార్టీ పరిస్థితి పరిణామాలు ఎట్టుండబోతున్నాయి? అంటే 2023 లోకేష్ పాదయాత్ర ఇవ్వగళం మరి మొదలవబోతుంది, మరి అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి 2023? పార్టీ అటు సంవత్సరాలనే అటు ఎదుగుదలను రెండు కూడా చూసి ముందుకు సాగింది సార్. ప్రధానంగా మహానాడు తర్వాత అంటే తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్. అనిల్ వాయిస్ బ్రేక్ అవుతుంది, అనిల్ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. మీరు చెప్పినట్టు మహానాడు 2022 మహానాడు ప్రకాశం జిల్లాలో చేశారు. మరి ఆ మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక స్పీడ్ బిల్డ్ అయింది, అవునా? కరెక్ట్ అంతవరకు. నెక్స్ట్ అనిల్, ప్రధానంగా లోకేష్ యొక్క పాదయాత్ర అంటే
అనిల్ అనిల్ వాయిస్ ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ తీసుకుందాం. రైట్ అనిల్, వాయిస్ ప్రాబ్లం వస్తుంది. 2023లో అంటే తెలుగుదేశం పార్టీ 2022కే ఒక అధికారం దిశగా అంటే బలమైనటువంటి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేసింది. ఇక 2023లో అంటే ఇదే స్పీడ్ కనుక కొనసాగితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆ పట్టేటువంటి దాన్ని 2023లో తెలుగుదేశం పార్టీ సమీకరించుకోవాల్సింది డబ్బు. వైసీపీ దగ్గర బలంగా డబ్బు ఉందంటున్నారు, తెలుగుదేశం పార్టీ దగ్గర బలంగా డబ్బు లేదంటున్నారు, కాబట్టి దాన్ని కొంత సమీకరించుకోవాలి. ఇక దాని తర్వాత చూడాల్సినటువంటి అంశం ఏంటంటే నాయకులు ఎవరైతే బలమైనటువంటి నాయకుల్ని త్వరగా తయారు చేసుకోవటం, నియోజకవర్గ ఇన్ఛార్జీలని అదే నాయకుల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ త్వరగా అంటే దాదాపు వైసీపీకి 150 మంది అయిపోయారు, మరి తెలుగుదేశం పార్టీకి 60 మందో 70 మంది అయ్యారు అంటున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ప్రకటించుకొని త్వరగా కానీ ముందుకు వెళ్తే కొంచెం బలంగా వాళ్ళు ఈజీగా ఫైట్ ఇవ్వడానికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో యువగళం అంటే భవిష్యత్తు తరానికి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని లోకేష్ పాదయాత్రకు వెళ్తున్నాడు, కాబట్టి అది కానీ సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో లోకేష్ తన ప్రాధాన్యతతో పార్టీని ముందుకు నడిపించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకోవచ్చు సౌమ్య. ఇది ఓవరాల్గా ఇక మనము చూస్తే ఏదన్నా కానీ ఒకవైపు లోకేష్ యువగళం, రెండో వైపు వారాహి రంగంలో దిగుతూ ఉంది, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చూద్దాం మరి భవిష్యత్తులో ఇక ఏదైనా 2023 కొంత బాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా టఫ్గా ఉంటాయి అన్ని ఇష్యూస్లో. పవన్తో టీడీపీ కలుస్తుందని ప్రజల్లో కొంత అదే కలిసేదే ఉంది, వాళ్ళిద్దరు ఒకటే అంటే దాదాపు వ్యాఖ్యలన్నీ ఒకటిగానే ఉన్నాయి కదా, అందుకని వాళ్ళిద్దరు కలిస్తే సునామీయే కదా. టీడీపీ జనసేన కలిస్తే ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది అనేటువంటి అభిప్రాయం. సునామీ మీన్స్ అంటే ఎన్నికల్లో అటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనేటువంటి చర్చ అటు వర్గాల్లో ఇటు వర్గాలు అన్ని వర్గాల్లో కూడా అటువంటి అభిప్రాయాలు నడుస్తూ ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు కలిసి నుంచుంటే అవతల వాళ్ళు నుంచోటానికి కూడా కష్టం అనమాట, ఎందుకంటే వన్ సైడ్ జరిగింది ఎలక్షన్ అంటే అది అర్థమైపోయింది. ఎలక్షన్స్లో ఈక్వేషన్స్లో ఆ నియోజకవర్గాలు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పరిణామాలు అర్థమైపోతుంటాయి, అందుకని చాలా నియోజకవర్గాల్లో వన్ సైడ్ అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2023లో జరిగేటువంటి జరగబోతున్నటువంటి చాలా అంశాలు, ఇంకా చాలా చెప్పవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతటితోటి ఆపుదాం మరి.